అది చాలా మంచిదండి అది ఇదివరకటి కంటే ఏంటంటే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అన్నీ ఉన్నవి నిజంగా ఆయన విద్యా వైద్య రంగానికి పెద్దపేట వేస్తున్న జామారెడ్డిలో దీనికి ధన్యవాదాలు చెప్పొచ్చు ఆయన స్ఫూర్తిగా తీసుకుని చేయడం చాలా మంచిదండి చంద్రబాబు గారు చెప్తారండి ఆయన చేసేది లేదు చెందేది లేదు చేసిన వాళ్ళకి విమర్శించాలి చంద్రబాబు గారు నైజం అది ఇప్పుడు పార్టీలకు అతీతంగా మనం చెప్పుకోవాలి కొన్ని మంచి పనులు చేసేటప్పుడు పొగడాలి చెడ్డ పనులు చేసేటప్పుడు తిట్టాలి అవసరం అయితే కానీ ఇటువంటి మంచి పని చేసేటప్పుడు కూడా విమర్శించిన పద్ధతి కాదు ఆయన ఎంతసేపు ఆయన హైటెక్ లెవెల్లో వెళ్ళిపోయాడు మన ఆంధ్రప్రదేశ్లో 100కి 80% పూర్ పీపుల్ ఉన్నారనే సంగతి ఆయన మర్చిపోయాడు ఆయన రిచ్ అని చెప్పేసి అందరూ రిచ్ అనుకున్నాడు అందుకని అటువంటివన్నీ పక్కన పెట్టేశాడండి స్కామ్లు స్కీమ్లు జరిగేది అంతా చంద్రబాబు నాయుడు అయ్యాంలేనండి ఇప్పుడు ఎవడు రూపాయి కూడా తిన్నా సరే జామారెడ్డి ఊరుకోడండి ఆయన తనకు తెలిసిన మంత్రి ఒక రూపాయి తింటానన్నా సరే పక్కన పెట్టేస్తాడు ఆయన అటువంటి వ్యక్తి అండి ఆయన అందులో ఏ విధమైనటువంటి మొహమాటపాటు ఆయన సింగిల్ పార్టీగా సింగిల్ హ్యాండ్తో గెలిచాడు ఎవరి సపోర్ట్ లేదు ఈ 151 సీట్లు గెలిచేంత కారణం ఆయన సొంత భుజస్కంధాలపైన ఆయనకి ఆయనే గెలిచాడు తప్ప ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా ఆయన గెలిచాడండి అది ఇందులో స్కామ్ చేసిన ఊరుకోడు ఆయన తను తల్లి అయినా చెల్లి అయినా అన్నయ్యనా తమ్ముడైనా స్కామ్ చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఉపేక్షించడు ఇప్పుడు ఇచ్చిన వాడినేమో సపోర్ట్ చేయడు ఇప్పుడు మేమే ఉన్నాం మాకుండి ఒక 50 సెంట్ల భూమి అయినా సరే మాకు 15,000 వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అమ్మ కూడా 15,000 వచ్చింది అంటే మాకు ఉన్న దానికి అది చాలా తోడ్పడదు ఒక విధంగా ఆ టైంలో కరువు టైంలో చంద్రబాబు గారు చేశారు ఆయన టైంలో ఆయన ఏమి చేయలేదండి నిరుద్యోగ భృతిత్వం అన్నాడు రూపాయి ఇవ్వలే ఇల్లు అన్నాడు 4 సార్లు గృహ నిర్మాణ పథకానికి పెట్టాను కానీ ఒకసారి కూడా ఇల్లు రాలే కాగితాలు తీసిపోయి చెత్త బొట్టలు పడేశారు మా కళ్ళ ముందే ఇప్పుడు అలా కాదు వీళ్ళు ఇల్లు కాగితాలు ఇచ్చారు రిసిప్ట్ ఇచ్చారు అక్నాలజ్మెంట్ ఇచ్చారు లాటరీ తీశారు స్థలాలు కేటా ఇస్తామన్నారు ఒక టైం అనేది ఫిక్స్ చేశారు ఇది ఆయన అలా కాదు ఇస్తామనే ఇస్తామనే అని చెప్పి గత 10 సంవత్సరాలు చేశాడు తర్వాత 5 సంవత్సరాలు అలాగే మోసం చేశాడు వినేవాళ్ళు ఉండాలి కానీ ఎంతసేపు చంద్రబాబు మోసం చేస్తూనే ఉంటాడు ఈ జీవితాంతం మీరండి చేస్తే ప్రజలు ఊరుకోరు ఫస్ట్ ఆయన అయ్యాంలో అయితే ఆయన అనుచరులు ఉంటారు ఆయనకు సంబంధించిన ఉంటారు స్కాములు చేయొచ్చు కానీ ఈ టైంలో ఓన్లీ స్కీమ్లే తప్ప స్కాములు ఉండవండి జనవరి టైంలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి